ఎవరికి ఫేమ్ టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో సక్సెస్ మాత్రం సొంతం అవుతండి. ఆ లిస్ట్ లో యాంకర్ రవి ముందు వరుసలో ఉంటాడు. మనోడు టీవీలో చేస్తున్న షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ హీరోగా చేసిన తొలి సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇది నా ప్రేమ కథ అనే టైటిల్ తో రూపొందించిన ఆ చిత్రం విడుదలైన విషయం రవి అభిమానుల్లో సగం మందికి కూడా తెలీదు. అయితే కొన్నాళ్ల విరామం అనంతరం రవి మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు. తమిళంలో మంచి హిట్ కొట్టిన మందుసు పట్టు అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో రవి హీరోగా నటిస్తున్నాడు. ఈ కామెడీ సినిమా రెట్రో మూవీగా తెరకెక్కుతుంది. కెమెరాకి భయపడే ఓ ఊరి జనాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. లాజిక్స్ ఉండవు కానీ సరిగ్గా తీయగలిగితే మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ అవగల సత్తా ఉన్న సినిమా ఇది. మరి రవికి ఈ సెకండ్ సినిమా అయినా హీరోగా నిలదొక్కునే అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. ఆల్రెడీ 80% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, సినిమాకి దర్శకుడు ఎవరు అనేది అప్పుడే తెలుస్తుంది. తమిళ వర్షం లో ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ నందిత శ్వేత కథానాయికగా నటిస్తుందని తెలుస్తుంది.